ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను, దానికి గనక 7K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే మరొక సర్ప్రైజ్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తానన్నాను కదా. సో ఆ వీడియోనే ఇది. థ్యాంక్స్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్. సో లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో అరౌండ్ 15 లక్షల రూపాయల బడ్జెట్, కానీ దాని కింద చాలా మంది కామెంట్ చేశారంటే బడ్జెట్లో ఏదైనా ఇలాంటి కస్టమైజేషన్ ఉంటే చెప్పండి అని చెప్పి. సో ఆ వీడియోనే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ దీని కాస్ట్ కూడా మీరు ఒకవేళ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే ఆడియో సిస్టమ్ ఒక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ అలా కాదు, నాకు కన్వర్టబుల్ కావాలి అన్నట్లయితే, అంటే ఇదేంటి అంటే ఇప్పుడు చూసారు కదా, ఇది నార్మల్ రెగ్యులర్ మన ఇళ్లలో చూసే టీవీ లాగానే ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరితో మీరు చిల్ అవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే, లేదా మీరు అందరితో కూర్చొని అప్పుడు మూవీ వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, ఈ విధంగా నార్మల్ టీవీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ప్రొజెక్టర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికీ మనకి ఫ్లెక్సిబుల్ రోలబుల్ ప్రొజెక్టర్ స్క్రీన్ ఇది. అంటే ప్రొజెక్టర్ నార్మల్గా ఉంటుంది, దాని మీద వచ్చే ఇమేజ్ ఏదైతే ఉందో దీని మీద మనం చూడొచ్చు. అప్ టు ఇది 4K దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో వచ్చేటప్పటికే మీకు 160 inches స్క్రీన్ సైజ్ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు కొన్ని శాంపుల్ వీడియోస్ని కూడా చూపిస్తాను. అండ్ దీనికి నేనైతే అరౌండ్ ఒక 9K likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 9K likes కనుక క్రాస్ అయింది అన్నట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కస్టమైజేషన్, అంటే దీంట్లో ఎలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేశారు, ఏవి రిసీవర్ స్పీకర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి. దీంట్లో ఒకవేళ మీకు ఓన్లీ ఆడియో టెక్నాలజీ ఒకటే సరిపోతుంది అన్నట్లయితే మీకు సుమారుగా 75,000 రూపాయల నుంచి ఎంట్రీ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఇంక్లూడింగ్ ప్రొజెక్టర్ ఈ రోలబుల్ స్క్రీన్తో సహా మీకు కావాలన్నట్లయితే అరౌండ్ 3 to 3.5 lakhs దాకా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్స్ గుర్తుంది కదా, 9K likes అయితే క్రాస్ అయ్యేలా చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఏవి రిసీవర్. సో అసలు బేసిక్గా మనకి మ్యూజిక్లో హార్ట్ అని చెప్పొచ్చు. సో స్పీకర్స్ వీటన్నిటికి కూడా ఆడియోని పంపించేది ఇవే. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 6 inputs మనకు రావడం జరుగుతుంది. అంటే మీకు రకరకాల లైక్ కేబుల్ టీవీ, శాటిలైట్ టీవీ వీటన్నిటిని ఇందులో యూజ్ చేస్తూ మీరు ఒకటే సింగిల్ అవుట్పుట్ అనేది మీరు ప్రొజెక్టర్ కానీ లేదన్నట్లయితే టీవీకి కానీ ఇచ్చుకోవచ్చు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి సోర్స్ని మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో వచ్చినప్పటికీ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, డిటిఎస్ హెచ్డి ఉంది, అలాగే హైరస్ ఆడియోతో పాటు యాపిల్ కార్ప్లే, అండ్ ఈవెన్ ఇందులో ఇన్బిల్ట్ అమెజాన్ ఎలెక్సా, అండ్ అట్ ద సేమ్ టైం గూగుల్కి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వచ్చినప్పటికే వైఫై సర్టిఫైడ్, అంటే మనకి వైర్లెస్ నెట్వర్క్కి సంబంధించినటువంటి ఏవి రిసీవర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చినప్పటికీ మీకు ఓవరాల్గా 130 watts ఈచ్ స్పీకర్ మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. సబ్వూఫర్లో కూడా మీరు అప్రాక్సిమేట్లీ 100 to 130 watts దాకా లోడ్ అయితే దీని మీద వేయచ్చు. సో ఇందులో మీకు వచ్చేటప్పటికే రకరకాల కాన్ఫిగరేషన్, రకరకాల ఫీచర్స్, లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు యాపిల్ ఎయిర్ప్లే, అలాగే యూఎస్బి ద్వారా కూడా మీరు పాటలు అయితే వినొచ్చు. ఒకటి వచ్చినప్పటికీ మీకు మిషన్ లేదున్నట్లయితే మీరు ఆంకియోకి సంబంధించినటువంటి స్పీకర్స్ని కూడా యూస్ చేయొచ్చు. సో స్పీకర్ సెట్ ఏదైతే ఉందో మీరు సపరేట్గా ఉంటుంది, దానికి మీరు ఒక 30 to 35K దాకా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు రిసీవర్ ఇట్ సెల్ఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పీకర్ అరౌండ్ 1 to 1.2 lakh దాకా మీకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి ఏవి రిసీవర్ అయితే. సో ఇక ఆడియోలో మనకి పంచ్ ఎఫెక్ట్, డెప్త్ ఎఫెక్ట్ అంతా కూడా ఊఫర్దే. సో ఇది వచ్చేటప్పటికి మనకి యాక్టివ్ సబ్వూఫర్, ప్యాసివ్ సబ్వూఫర్ అయితే కాదు. ప్యాసివ్ సబ్వూఫర్ అంటే డైరెక్ట్గా ఏవి రిసీవర్ నుంచే మీకు పవర్ వెళ్ళడం అయితే జరుగుతుంటుంది. ఇది వచ్చేటప్పటికి యాక్టివ్ సబ్వూఫర్ సపరేట్గా దీనికి మళ్ళీ మనం తిరిగి పవర్ని అయితే మనకి ప్రొడ్యూస్ చేయాల్సి, అంటే పవర్ అయితే దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి టోటల్ 150 watts ఆఫ్ అవుట్పుట్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ఇది ఫ్రంట్ ఫైరింగ్కి సంబంధించినటువంటి 8 inches సబ్వూఫర్ మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ విషయానికి వచ్చారన్నట్లయితే టోటల్ మీకు ఇక్కడ 2 స్పీకర్స్ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ సెంటర్ సైజ్ కూడా మీకు సేమ్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చినప్పటికి మీకు 3.5 inches సంబంధించినటువంటి ఆడియో డ్రైవర్స్ అయితే రావడం జరుగుతుంది. బేసికల్గా ఇవి వచ్చేటప్పటికే మనకి మిడ్స్ అలాగే హైస్ని అయితే కంట్రోల్ చేస్తుంటాయి. సెంటర్ స్పీకర్లో వచ్చేటప్పటికి కూడా మనకి మిడ్స్ అండ్ హైస్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తాయి. సో లోస్ కోసం మనం ఎట్లాగో డెడికేటెడ్ ఊఫర్ని అయితే యూస్ చేస్తుంటాం. సో 3.5 inch మాత్రమే ఉంటుంది, కానీ ఒక్కొక్క స్పీకర్ వచ్చేటప్పటికి మీకు అప్ టు 130 watts అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు కావాలనుకుంటే కాన్ఫిగరబుల్ కావాలంటే మిషన్ తీసుకోవచ్చు, లేదన్నట్లయితే ఆంకియో కూడా తీసుకోవచ్చు. సో ఆడియో క్వాలిటీ వీటినైతే చిన్నగా ఉన్నాయి కదా సైజ్ అని చెప్పి సైజును బట్టి అయితే మీరు అంచనా వేయకండి. ఆడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అఫ్కోర్స్ నేను మీకు వీటికి సంబంధించినటువంటి శాంపుల్స్ని కూడా చూపించబోతున్నాను. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు
కంపాక్ట్ డిజైన్లో మీరు ఒక హోమ్ థియేటర్ చూస్తున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఇక రేర్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ డ్రైవర్స్ని వీళ్ళైతే యూజ్ చేశారు. 3.5 inches సంబంధించినటువంటి డ్రైవర్స్ మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇట్లా మీరు లెఫ్ట్, రైట్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు మీ ఇష్టం వచ్చినటువంటి కాన్ఫిగరేషన్స్ తోటి మీరు వీటిని అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు స్పీకర్స్ ఇట్ సెల్ఫ్, ఒకవేళ స్పీకర్స్ ఓన్లీ కావాలన్నట్లయితే కనుక ఇట్ విల్ బి కాస్ట్ అరౌండ్ 35,000 rupees దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. జడ్జింగ్ కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. సరిగ్గా చెప్పండి, ఏం చెప్పారు, ఏం చేశారు? Your faith in us, but never in yourselves. From here, the fight will be your own. చూసారు కదా కంప్లీట్ సెటప్కి సంబంధించినటువంటి వీడియో అయితే. ఇక మళ్ళీ మనం వీడియో చూడటం అయిపోయింది, లేదా సినిమా ఫ్రెండ్స్తో చిల్ అవడం అయిపోయింది. అగైన్ దీన్ని మనకు కావాలనుకుంటే నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ మలయాళంలో టీవీ ఎలా అయితే ఉంటుందో, సో ఆ విధమైనటువంటి సెటప్ గురించి అయితే దీన్ని సెటప్ లాగా అయితే మనం దీన్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతే కదా, సీరియల్ కోసం వీటన్నిటి కోసం అయితే ప్రొజెక్టర్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే ఇది కంప్లీట్లీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ దీంట్లో మీకు చెప్పాను కదా, మీ బడ్జెట్ ఉంది అన్నట్లయితే అరౌండ్ 3.5 lakh దాకా పెట్టుకోవచ్చు. లేదు అన్నట్లయితే కేవలం ఆడియో సిస్టమ్ని మాత్రమే పర్చేజ్ చేసుకొని మీరు ఈ ఆడియో ఎఫెక్ట్ని అయితే పొందొచ్చు. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వీటికి సంబంధించి హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్, వీటికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ని కూడా పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి. 9K లైక్స్ కనుక క్రాస్ అయింది అన్నట్లయితే మరొక సర్ప్రైజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.